అయ్యా చలపతరావు గారు, ఈ ఊళ్ళోకి ఎలా మూతుపరి పెద్దమని కాస్త నలుగురికి మంచి చేసేవారు మీరే కనుక ఈసారి పంచాయతీ ఎలక్షన్లో మీరు నిలబడాలి మా కోరిక. చూడు, నాకు ఈ ఎలక్షన్లు రాజకీయాలు అంటే జట్టవయ్యా, ఎందుకని అడగరే? లేనిపోని తంటాలు తగాదాలు తలకు చుట్టుకున్నట్టు అవుతుంది, సుఖానున్న ప్రాణాన్ని కష్టపెట్టుకున్నట్టు అవుతుంది. అంచేత ఓ పని చేయండి. ఇదిగో గురునాథం గారు, మీ బావమరిది ఎలాగా పదవో పదవో అని కలవరిస్తున్నాడు కదా, ఈసారి అతను నిలబెట్టేయండి. నువ్వేమంటావు బాబాయ్? నేనేమంటాను రా, మీ అందరూ మంచిదనుకుంటే నేను సరే అంటాను. ఇదేంటన్నయ్య, మన మధ్యలో చిన్న సైజు పిడుగులా చెంబుచ్చి పడిందేంటి? చెంబొచ్చి పడింది అంటే మా తాతయ్య పిలుస్తున్నాడు అని అర్థం. బాబాయ్, తాతయ్య ఎందుకు పిలుస్తున్నాడు? ఉంది సమస్య తేలేమండి. ఉండవయ్యా, ఒక్క నిమిషం అలా చేతో పెద్ద బిందె వచ్చి నేను ఎత్తిన పడుతున్నా. ఇదిగో గురునాథం, మనం మళ్ళీ కలుగుతామయ్యా, ఏమనుకోకండి. పదరా ఏమిటన్నా, ముంద చెంబు దించు. అసలు నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు నాన్న. ఎందుకని అడగమే? ఆయన అడగరు. అడగరా? అయితే నేనే చెప్తా. బయట పెద్ద మనుషులతో కూర్చుని మాట్లాడుతూ ఉంటే, ఇలా చెంబులు తెప్పాలను విసురుతూ ఉంటే చూసేవాడికి ఏమన్నా బాగుంటుందా? ఒరే చలపాయ్, ఊళ్ళో విషయాలు పట్టించుకోవడం తప్ప ఇంట్లో పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది అని తెలుసుకోవాలి. ఏమిట్రా ఇంటికేమిటినాన్న? మహాలక్ష్మిలా ఉంది. ఎలా అని అడగమే? ఆయన అడగరు. అడగరా? అయితే నేనే చెప్తా. ఆరు గుమ్మాలు 12 కిటికీలతో దివ్యంగా ఉంది. నార్మల్ ఇదా, ఇల్లు దివ్యంగా ఉండాలి అంటే ఇంట్లో ఒక దీపం వెలగాలిరా. అదేం మాట తాతయ్య, మన ఇంట్లో గది గదికి ట్యూబ్లైట్లు ఉండగా వేరే దీపం ఎందుకు? వెయ్యమంటావా స్విచ్? నార్మల్ ఇదా వెధవా, నే అనేది ఇంట్లో ఒక దీపం వెలగడం అంటే ఇంట్లో ఒక ఆడదిక్కు ఉంటేనే అందం అని. కనుక ఆ పెళ్లి విషయం త్వరగా తెలుసు. బాబాయ్, ఎంత దాచుకున్నా నీది మరీ ముదిరిన వయసు కదా, ఈ వయసులో మళ్ళీ పెళ్లి అంటే అంత పద్ధతిగా ఉండదేమో. శనర్భాయ్, ఒరేయ్ నా మాట వినండిరా, నేను చెప్పేది రాంబాబు పెళ్లి విషయం రా. నానా, వారికి ఇప్పుడు పెళ్లి జరగదు. ఎందుకని అడగమే? ఆయన అడగరు. నేనే చెప్తా. ఇంకా వారు కాలేజీలో చదువుతున్నారు కనుక, కానీ వారికి పెళ్లి చేస్తాం. ఎప్పుడు? వారి చదువు సంచ ఆట పాట అయిన తర్వాత. రాంబాబు, ఫుట్బాల్ గ్రౌండ్ లో ఫుట్బాల్ లాగి తంతుంటే అక్కడున్న చిక్స్ చిక్స్? అదేరా, అమ్మాయిలు ఎగిరి చప్పట్లు కొడుతూ ఉంటే ఊరుకోరా. మన కాలేజీలో ఆడపిల్లలు చప్పట్లు కొడితే అదేమన్నా ఒలింపిక్స్ లో అవార్డు రావడం అనుకున్నావు? అది కాదురా, నీ గేమ్ చూసి వాళ్ళంత థ్రిల్ అయ్యారంటే నీ మీద ఎంత క్రేజ్, ఎంత లవ్, ఎంత ఇది, ఎంత అది. అమ్మాయిల గురించి మాట్లాడటం తప్ప నీకు వేరే పని లేదా? నీకు లక్ష్యాలు చెప్పాను, ఆడపిల్లల గురించి హరికథలు నా దగ్గర చెప్పదని. నీ పర్సనాలిటీ, నీ పాపులారిటీ నాకు కనుకుంటేనా, రోజుకు అమ్మాయితో అలా షికారికి. అడుగుని మీ హీరో, మీరు కంగ్రాచులేషన్స్ చెప్పారంటేనే తెలుస్తోంది మా వాడు ఎంత గొప్పగా ఆడాడో. కంగ్రాచులేషన్స్ రా. అసలు మావాడు ఇంత గొప్ప ప్లేయర్ అవడానికి కారణం మన కోచింగ్ మన టీమల్లే. ఏరా, నువ్వు నోరు మూయకపోతే గ్రౌండ్ లో ఫుట్బాల్ తన్నట్టు నేను ఇప్పుడు తంతాను. బ్యూటిఫుల్ జోక్ రా. మీరు ఆడుతుంటే ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది. మీకు చూడాలనిపించినా నాకు అంతసేపు ఆడాలనిపించింది. మీ చేతిలో బంతిని చూసినప్పుడు ఆ బంతి నేనే అయితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకు. ఏం చేస్తాం, బంతి బంతే మీరు మీరే. నిజమేలేండి, మీరు కాస్త నన్ను అర్థం చేసుకోగలిగితే. నేను ఆడవాళ్ళని అర్థం చేసుకోను. రేపు ఈవినింగ్ మీరు ఫ్రీగా ఉంటే మీకు చిన్న పార్టీ ఇవ్వాలని. ఐఎమ్ సారీ, నేను ఫ్రీగా లేను. రేసుదా పదా. అబ్బో బాబా, ఏం బ్రహ్మాండంగా ఆడారా. ఏమిటో రాంబాబు,
ఏదో రాకెట్ పై నుంచి నేల మీద పడట్లా అంత స్పీడ్ గా రావాలా మెల్లిగా రావచ్చా రావచ్చు అనుకోండి కానీ మనం ప్రస్తుతం రాకెట్ యుగంలో ఉన్నాం కదా అందుకని స్పీడ్ ఇదిగో రాంబాబు నీకు ఇల్లు అద్దెకి చెప్పడం చెప్పాను ఇలాంటి కోతి ముక్కను వెంట పెట్టుకు రావద్దు వాడి మాటలు పట్టించుకోకండి భద్రయ్య గారు వాడికి మీరంటే అభిమానం చూసుదా బయట లోపలితో బుక్స్ నా వల్ల కాదు గురువు గారు కాస్త చేయవేండి లోపల తోద్దాం ఏ నేనేం చేయాలి ఇప్పటిదాకా వెనకాల కూర్చుని ఊరేగినాడు నువ్వు నువ్వే చూసుకో అది కాదు పక్క ప్రాణిని చూడడానికి పుష్టిగా ఉన్నారు తోస్తే మీ ఆరోగ్యానికి మంచిదని ప్లీజ్ నా కర్మయ్య నీలాంటి స్టూడెంట్స్ ఇల్లు అద్దెకిచ్చినందుకు నాకు ఇది చెప్పడం తప్పలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ షాక్టిందా షాక్టిందా షాక్ నేనేమైనా కరెంట్ మీద వాళ్ళ కాకిన షాక్ కొట్టడానికి అది కాదు జానకి పిండి ఇక్కడ ఒలింపిక్స్ గురించి మంచి మ్యాటర్ చదువుతుంటే షాక్ అంటే షాక్ కొట్టానంటే నిన్ను ఆ పుస్తకాల్ని ఆ భగవంతుడు కూడా మార్చలేడు మా ఊరు అమ్మాయిలు అందరూ చేతులు నీకు ఇదివరకే వాళ్ళకి ఇచ్చాను మళ్ళీ ఇంద్ర సుశీల పైట్లాగా పోరా మీ ఊరు అమ్మాయిలందరూ నీకు ఏదో పెళ్ళాలైనట్టు చిట్టి గారి లాంటి పిల్లతో నీకు సంబంధం ఏమిట్రా చిన్నోడా చూస్తున్నా తగలుగుతున్నావు మా వాడు మీరు చేయస్తావా నీ అంతు చూస్తాను గుడ్ మార్నింగ్ అటెండెన్స్ ఆఖర్లో తీసుకుంటాను ఓకే మీరు ఎప్పుడు తీసుకుంటే అప్పుడే ఇస్తాం మేడం ఓకే గుడ్ గుడ్ ఈ రోజు వరోధుని ప్రవరాచిల లెసన్ తీసుకుంటాను ఓకే తెలుగు లెక్చరర్ అయింది మధ్యలో ఇంగ్లీష్ కోలేమిటే ముందుగా వరోధుని ఎలా ఉంటుందో కొలతలే ఉంటు కాస్త వివరించండి మేడం ఎలా ఉంటుంది ఏమిట్రా బహుశా సిల్క్ స్మిత్ లా ఉండుంటుంది కదూ మేడం హూ ఇస్ దాట్ నా క్లాస్ లో పిచ్చి కూతలు కూసారంటే నేను ఊరుకునేది లేదు ఓకే ఓకే మరి ఏం చేస్తారు మేడం ప్రత్యేకంగా పిలిచి స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నామరా కదూ మేడం స్టాప్ దట్ నాన్ సెన్స్ ప్రవరాక్షుడు ఒక అందమైన యువకుడు ఓకే అంటే నాలాగా అందంగా ఉంటాడా మేడం ఓకే నాట్ ఓకే నువ్వు అందగాడవని అనుకుంటున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను ఐఎమ్ సో సారీ పైగా ప్రవరాక్షుడు నీలాగుంటే అతని గురించి ఇలాంటి గ్రంథాలు ఏమి రాయరు ఓకే నీ సైలెన్స్ కూడా ఫ్యాక్టరీ సైరన్ లాగుంది ఎనిహో ప్రవరాక్షుడు గురించి వరుధుని ఏం చేసిందో తెలుసా మీకు ఏమిటోరా తమ్ముడు నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా సన్యాసిలా ఉంటో నాకేం నచ్చలేదు ఎవరినో మంచి అమ్మాయిని చూసి అక్కయ్యా పెళ్లి చేసుకుని బావగారులాగా పెళ్ళానికి ద్రోహం చేసే కంటే ఇలా ఉంచి పిల్ల రాకాసిలా ఉంటామే మంచిది ఏమిట్రా బావగారు ద్రోహం అంటున్నావు ఈ మధ్య ఆయన ఏమైనా వెధవేషాలు వేస్తున్నాడా ఏమిటి ఎత్తు మడవల చెప్పులు వేసుకున్న దాంతో సినిమా హాల్లోను కంచి పట్టు చీర కట్టుకున్న వహదాంతో మహాలక్ష్మి గుళ్ళోను జపాన్ జార్జెట్ చీర కట్టుకున్న వహదాంతో షాపింగ్ సెంటర్ లోను కనిపించాడని నా నోటితో నేను ఎందుకే చెప్పడం నేను చెప్పను ఇదన్నమాట ఆయన వ్యవహారం అదో అక్కడే నాకు కాలుతుంది ఇప్పుడే తెలిసినట్టు మాట్లాడతానేంటి అక్క నీ పెళ్లిలో బావ నీకు మంగళసూత్రం కడుతున్నప్పుడు వెనకాల జడెత్తి పట్టుకున్న పిన్నిగారి వంక వరచూపులు చూస్తున్నాడేవు అని చెప్పాను గుర్తుందా అవును రోయ్ ఇప్పుడు గుర్తొస్తుంది రాని రాని చెప్తాను రెండు పూటలు తిండి పెట్టకపోతే నీరసం వచ్చి కాలబేరానికి వస్తాడు లక్ష్మి ఎండలో తిరిగి తిరిగి వచ్చేటప్పటికి కడుపులో ఆకలి రావుడు ఆకలో ఆకలి నడుస్తున్నాడు పద అన్నం పెట్టు ఆగండి అక్కడ అన్నం లేదు సున్నం లేదు అక్కయ్య పెద్ద మనిషి దగ్గర మళ్ళీ పూల వాసన వస్తుంది ఏమిటే పోలీస్ కుక్కల వాసన చూడవేటి కొంప తీసి కలుస్తావేటి జేబుల్లో వెతకవే దొరికిపోతుంది వాడు మల్లెపూలు అంటావు నువ్వు జేబులు వెతాడు ఈ దరిద్రేటి పద తిండిట్టు తిండి మాట అటు ఉంచండి ఎక్కడెక్కడ తిరిగారో ఎవరెవరితో తిరిగారో ముందు అది చెప్పండి ఎవరెవరికి ఎంత ఇచ్చాడో అది కూడా చెప్పను ఏమిటే కోర్టులో ముద్దాయిలాగా నన్ను ఇలా ప్రశ్నించడం నువ్వు అనబెట్టావు అక్క ఇప్పుడు విచారించి ఏం లాభమే నేను నీ పెళ్లి భోజనాల దగ్గరే చెప్పాను బావ మొహం చూస్తుంటే తిండికి మొహం వాచి అడుక్కు తినేవాళ్ళగా ఉందని గుర్తుందే అవును రోయ్ ఇప్పుడు గుర్తొస్తుంది వాడేవో లేని పని అని కల్పించి వాగడం నువ్వేమో అవును రోయ్ అని సాగదీయటం నేను నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకునేనా దరిద్రపు గుంపాయి హలో రాంబాబు గారు ఏమిటి ఒంటరిగా కూర్చున్నారు ఒంటరిగా కూర్చుంటే తప్ప కాదనుకోండి కానీ ఈ వయసులో ఒంటరిగా కాకుండా జంటగా కూర్చుంటే బాగుంటుందేమోనని
ఇదిగో మీ దాని మీరు వెళ్తారా లేదా ఏంటో మా దారి ఇక్కడికే తీసుకొచ్చింది మమ్మల్ని అయితే నేనే వేరే దారి చూసుకుంటాను ఏమిటి బుద్ధి అవుతారో ఇంతమంది ఆడపిల్లలు మీద మీదకి వస్తున్నా కాస్త కన్ను కొట్టడమో చేయి తగిలించడమో చేయొచ్చుగా వస్తే జానకి నువ్వు ఈ బుద్ధుడికి సైడ్ కొట్టడం కంటే ఏ లైట్ పోలుకో ఏ తాడి చెట్టుకో సైడ్ కొట్టడం బెటర్ అనిపిస్తుంది చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు తనే నా వెంట పడతాడు రాంబాబు మన ఫైన్ డేస్ అంతా కలిసి ఆ పిక్నిక్ వెళ్తున్నాం అయితే బ్రెండట అయితే ఏమిటా ఆ రోజు మన భారీ ఎత్తున అల్లరి చేస్తున్నావు అమ్మాయిలు ఏడిపిస్తున్నావు వాళ్ళ ఆట పట్టిస్తున్నావు మీరు పట్టించుకోండి నేను పిక్నిక్ రావడం లేదు నాకు అదే టోర్నమెంట్ ఉంది పిక్నిక్ అంటే పిక్నిక్ నీ పిక్నిక్ నీ టోర్నమెంట్ క్యాన్సిల్ అవ్వగాక పిక్నిక్ అమ్మాయిలు అమ్మాయిలు